నా అతి ప్రియమైన తెలుగు సోదరి సోదరమణులారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, బాగా ఆలకించండి. మనకి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సేల్ కంప్లీట్ అయ్యిందని అగ్రిమెంట్స్ ద్వారా తెలిసిపోయింది. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, అసోసియేట్ జస్టిస్ గారు మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వడం, వీ థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. అయితే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని ఆపాలి అంటే ఈ సేల్ని మనం అందరం కలిసి పనిచేయాలి. చూసారా బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ని తీసుకెళ్ళిపోయారు, తిరిగిచ్చారా? ఇప్పుడు మన దేశంలోనే దోపిడీదారులు ఈ మన కోహినూర్ని, 12 కోట్ల తెలుగు ప్రజలకు ఇది కోహినూరు, అందుకనే 30,000 మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, వారి భార్యలు పిల్లలు, అంతేకాకుండా ఇంకా అనేక మంది, దాదాపు 5 లక్షల మంది ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా బ్రతుకుతున్న నా ప్రియ సోదరీలు సహోదరులు ఎంతో డిప్రెస్ అయిపోయారు. కానీ దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి మందిరంలో, దేవాలయంలో, మాస్క్లో, చర్చెస్లో మీరు ప్రార్థించండి. కనీసం రోజుకి 5 నిమిషాలు ఈరోజు నుండి వచ్చే శుక్రవారం వరకు ఈ నోటీసులు వెళ్ళి హైకోర్టు ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ని ఆపటానికి మనం చేస్తున్న రాత్రి పగల కృషి, ఒకవేళ ఆపలేదంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, అమర నిరాహార దీక్ష నేను చేస్తాను, మీరు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రైడ్, మన స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే, దేశంలోనే అతి గొప్పది, ఇది మన ప్రైడ్, దీన్ని మనం పోగొట్టుకోవద్దు. కలిసి పనిచేద్దాం, పోరాడుదాం. యూత్ రెడీ అవ్వండి. అంతే, ఎట్టి పరిస్థితుల్లో ఈ దోపిడీదారులు మనం ఒకసారి అలౌ చేస్తే వాళ్ళు వదులుతారా? ఇంకా మన రాష్ట్రాన్ని దోచుకుంటారు, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు సరికదా? మనకి ఇంత అన్యాయం చేస్తారా? నా ప్రజలకి, నా బిడ్డలకి, నేను పుట్టి పెరిగిన నా విశాఖ ప్రజలకు, నా తెలుగు ప్రజలకు, నా ఆంధ్రులకు అన్యాయం చేస్తే నేను చూసి ఊరుకుంటానా? సహించేది లేదు. ప్రార్థిద్దాం, పోరాడదాం కలిసి. అందరికీ చేరేటట్టు వీడియోను పంపించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.